సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసులో ఇప్పుడు కీలక అంశం ఒకటేనండి ఈ కేసులో దర్యాప్తు రెండు వేల పద్దెనిమిదికి ముందు మొదలైందా తర్వాత మొదలైందా దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఈ సెవెంటీన్ ఏ అమెండ్మెంటు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది నిన్న జరిగిన వాదనలు బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే మాజీ సీఎం మీద కేసు పెట్టినప్పుడు సెవెంటీన్ ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ కూడా భావిస్తోంది అనేటువంటి అభిప్రాయం కలిగింది నిన్న వాదనలు విన్నప్పుడు అదేవిధంగా సెవెంటీన్ ఏ అనేది అవినీతి నిరోధక చట్టంతో పాటు సీఆర్పిసి సెక్షన్లు కూడా వర్తిస్తుంది అనే వాదంతో కూడా మరి బెంచ్ వారు ఏకీభవిస్తున్నట్టుగా కనిపించింది సో ఈ రెండు పోతే ఇక మిగిలిన అంశాలేంటి కీలకమైన అంశం ఒకటి ఉంది అదేంటంటే కేసు ఎప్పుడు పెట్టారు అనేది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ని డిసెంబర్ తొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో రిజిస్టర్ చేశారు చంద్రబాబు నాయుడిని ఏ థర్టీ సెవెన్గా సెప్టెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆ రోజున చేర్చారు రెండు రోజుల తర్వాత అరెస్ట్ కూడా చేశారు సో ఈ లెక్కన ఈ కేసులో సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అయితే ప్రభుత్వ లాయర్ ముకుల్ రోహత్య గారు ఇక్కడ ఒక పాయింట్ని లేవదీశారండి అదేంటంటే ఎఫ్ఐఆర్ ఇరవై ఇరవై ఒకటిలో చేసినా కూడా కేసు దర్యాప్తు రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభమైంది అని రెండు వేల పద్దెనిమిదిలోనే మొదలైందని ఎట్లా చెప్తారు అనంటే ఏఏజీ పన్నోలు సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన సమాచారం ప్రకారం అని చెప్తూ అంటే సుధాకర్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాను అంటున్నారు ఎందుకంటే తర్వాత ఇందులో ఏదైనా కూడా ఒక పొరపాటు ఉంటే తనకి బాధ్యత లేదు అని చెప్పడం కోసం అవి ఉండవచ్చు సో ఏజీ పన్నోలు సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన సమాచారం ప్రకారం అని చెప్తూ ముకుల్ రోహతి గారు ఇచ్చిన వివరణ ఏంటంటే సిబిఐ వారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి ఒక ఫిర్యాదు పంపించారు రెండు వేల పదిహేడులో డిజైన్ టెక్ ఇతర కంపెనీలు మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చెల్లించినటువంటి డబ్బుని ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా షెల్ కంపెనీలకు తరలించారు అనేది వాళ్ళు పంపించినటువంటి ఫిర్యాదు దాని మీద అప్పటి ఏసీబీ అడిషనల్ డీజీపీ జూన్ ఐదు రెండు వేల పద్దెనిమిదిలో రెగ్యులర్ ఎంక్వైరీకి ఆదేశించారు అని చెప్పారు ఎప్పుడు జూన్ ఐదు రెండు వేల పద్దెనిమిదిలో సెవెంటీన్ ఏ సవరణ ఎప్పుడు వచ్చిందండి అమల్లోకి జూలై ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిది కాబట్టి ఒక నెల ముందు అప్పటికి ఏసీబీ వారు దీని మీద ఎంక్వైరీగా ఆదేశించారు అని చెప్తున్నారు అయితే ఏంటంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వంలో దీని మీద విచారణ ముందుకు సాగలేదు అనేది సిఐడి వారి వాదన అన్నమాట ఇప్పుడు ఇది చాలా కీలకమైన అంశం అండి అయితే కోర్టులో ఈ విషయాన్ని చెప్పినప్పుడు రోహతయ్య గారు చెప్పినప్పుడు ఈ సమాచారాన్ని చంద్రబాబు నాయుడు గారు లాయర్ సిద్ధార్థ లో గారు వెంటనే ఖండించారు ఈ వివరాలేవీ కూడా ఏసీబీ కోర్టులో కానీ తర్వాత ఏపీ హైకోర్టులో కానీ ప్రభుత్వం తరఫున వారు వెల్లడించలేదు ఎందుకంటే అక్కడ ఆర్గ్యూ చేసింది నేనే అక్కడ ట్రయల్ కోర్టులో ఆర్గ్యూ చేసింది నేనే ఆ తర్వాత ఏపీ హైకోర్టులో ఆర్గ్యూ చేసింది నేనే కాబట్టి నాకు తెలుసు అని చెప్పి లూథ్రా గారు అన్నారు అందువల్లనే సుప్రీంకోర్టు బెంచ్ వారు వెంటనే ఓకే అయితే హైకోర్టులో పెట్టినటువంటి ఈ అన్ని కాగితాలని మా ముందు పెట్టండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారండి ఎందుకంటే ఇందులో కీలకమైన అంశాలు ఇవే కాబట్టి ఆ పేపర్లు ఏవి లేవు కదా అని సో ఇప్పుడు మొత్తం సెవెంటీన్ ఏ కేసు అంతా కూడా దర్యాప్తు ఎప్పుడు మొదలైంది అనే అంశం మీద ఆధారపడి ఉన్నదన్నమాట ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక రెండు మూడు అంశాల గురించి మాట్లాడతాను ఒకటేంటంటే సిబిఐ ఒక ఫిర్యాదు పంపింది అని చెప్తున్నారు రెండు వేల పదిహేడులో విచారణ ఎప్పుడు జరిగింది ఏ విషయంలో సిబిఐ విచారణ జరిగింది మరి ఏజీ పన్నవాలు గారు హైకోర్టులో చెప్పిన దాని ప్రకారం అయితే సిబిఐ వారు లెటర్ పంపించారు దర్యాప్తు జరిగింది అన్నారు అంతేకాని సిబిఐ లెటర్లో ఏమున్నది అని చెప్పి ఆయన చెప్పలేదు హైకోర్టు వారి జడ్జిమెంట్లో కూడా అది లేదు అంటే ఏంటి డిజైన్ టెక్ ఇతర కంపెనీల వ్యవహారం మీద సిబిఐ లెటర్ రాసి ఉండవచ్చు అట్లా రాసిందా లేకపోతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గోల్మాల్ జరిగిందని కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి అనుమానం ఉందని కానీ ఆ లెటర్లో ఏమైనా ఉందా ఇది ఓన్లీ ట్యాక్స్ అగ్గొట్టడానికి ఆయా కంపెనీలు అంటే డిజైన్ టెక్ లాంటి కంపెనీలు చేసిన పని కనుక అయితే దానికి ఇప్పుడు ఏపీసీఐడి పెట్టినటువంటి కేసుకి ఇప్పుడు ఏపీసీఐడి పెట్టిన కేసు ఏంటండి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాది నేత లేకపోతే కొంతమంది ఉద్యోగులు కలిసి అవినీతికి పాల్పడ్డారు అని ఈ కేసుకి సంబంధం లేదు కాబట్టి రెండు వేల పదిహేడులోనే ఈ కేసులో దర్యాప్తు మొదలైంది అని చెప్పడంలో ఇబ్బంది ఉంది రెండో పాయింట్ పూణే ఆఫీసు డీజీ డీజీజీఎస్టీఐ అంటే డైరెక్టరేట్ జనరల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఆఫీసు వాళ్ళు మే నెల మే పద్నాలుగో తేదీన రెండు వేల పద్దెనిమిదిలో ఏపీసీఐపికి ఒక ఫిర్యాదు పంపించారట అదేమో రెండు వేల పది పదిహేడులో అని చెప్తున్నారు సిబిఐ ఇప్పుడేమో జిఎస్టిఈ ఆఫీస్ వారు ఏపీఏసీబీకి రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఫిర్యాదు పంపించారు సిఈడి వాళ్ళు చెప్పిన మాట ఇది ఈ ఫిర్యాదు కూడా డిజైన్ ట్యాక్ ట్యాక్స్ వ్యవహారాలకు సంబంధించిందే మరి ఈ ఫిర్యాదుకి సీబీఐ వారు చేశారు ఫిర్యాదు చేశారు అని చెప్తున్నారు కదా ఆ ఫిర్యాదుకి ఏమైనా సంబంధం ఉందా అని తెలియదు మరి వీరు పంపించినటువంటి ఫిర్యాదు అయితే న్యాచురల్లీ పూర్తిగా జిఎస్టీకి సంబంధించింది మాత్రమే డీజీజిఎస్టీ అయ్యి వారు పంపించింది మూడో పాయింట్ సిబిఐ ఫిర్యాదును అనుసరించి రెండు వేల పదిహేడులోనే ఏసీబీ చీఫ్ ఈ వ్యవహారంలో విచారణకు ఆదేశించారు అని చెప్పి సిడీవాడు చెప్పారండి అప్పుడు మరి విచారణ జరిగింది కదా ఈ లెక్కన లేకపోతే విచారణ మొదలు పెట్టమని ఆదేశించారు కదా ఆ విచారణ జీఎస్టీ లేకపోతే ట్యాక్స్ ఎగవేత అనే విషయాలకు సంబంధించిందా లేకపోతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు మిస్యూజ్ అయినాయని చెప్పి అలాగే ఇట్లా మిస్యూజ్ అవ్వడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే బాధ్యులు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యులు అనే యాంగిల్లో జరిగిందా ఇది చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు విచారణ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి మీద కేసుకు సంబంధించి ఆయన అరెస్టుకు సంబంధించి కాబట్టి రెండు వేల పదిహేడులోనో రెండు వేల పద్దెనిమిదిలోనే మొదలైంది అని చెప్పి చెప్తున్నటువంటి విచారణ ఏ అంశానికి సంబంధించింది అనేది చాలా ముఖ్యం అండి అది జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ వ్యవహారాలకు సంబంధించిందా షెల్ కంపెనీలకు సంబంధించిందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించిందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిందండి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పెట్టింది అందుకనే సెవెంటీన్ ఏ వస్తుంది యాక్చువల్గా కాబట్టి అవినీతి నిరోధక చట్టం కింద పెట్టినటువంటి కేసు లేక విచారణ వేరు జీఎస్టీ సర్వీస్ ట్యాక్స్ లేక షెల్ కంపెనీలు మనీ లాండరింగ్ అవి వేరు ఇక చివరగా ఈ సిబిఐ వారు రాశారు అని చెప్తున్న లెటర్ కానీ ఏసీబీ వారు రెండు వేల పద్దెనిమిదిలోనే విచారణ మొదలుపెట్టారు అని చెప్తున్నారు కదా ఆ కేసు వివరాలు కానీ ఏపీసీఐడి వారు ఇంతవరకు బయట పెట్టలేదు అవతల పార్టీకి ఇవ్వలేదండి మరి చంద్రబాబు నాయుడు గారు లాయర్ సిద్ధార్థ లుత్రా గారు చెప్పేదాని ప్రకారం అయితే అసలు గతంలో అంటే ట్రయల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ వాటి ఊసే లేదు మాకు తెలియదు వాటి గురించి ఆయన చెప్పారు అందువలనే మరి హైకోర్టు ముందు పెట్టినటువంటి ఈ మెటీరియల్ మొత్తాన్ని కూడా మా ముందు ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ వారు నిన్న ఆదేశించారు సో ఇప్పుడు కీలకం అంటే రెండు వేల పద్దెనిమిదికి ముందే ఇదిగో విచారణకు ఆదేశించారు అని కానీ లేకపోతే సిబిఐ వారు మాకు ఫిర్యాదు పంపించారు ఆ ఫిర్యాదు మీద ఏసీబీ వారు విచారణకు ఆదేశించారు అని చెప్తున్నారు కదా ఆ విచారణకు ఆదేశించింది దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా నెంబర్ వన్ రెండు ఒకవేళ విచారణకు ఆదేశిస్తే ఆ విచారణ దేనికి సంబంధించింది చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ప్రభుత్వంలో ఉన్న కొద్ది కొద్దిమంది పా కొద్దిమందికి సంబంధించిన పాత్ర కానీ లేకపోతే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర గురించి కానీ ఆ విచారణ జరిగిందా లేదు ఈ డిజైన్ టెక్ అనే కంపెనీ లేకపోతే వాళ్ళ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి జిఎస్టీ ఎగవేతకు సంబంధించి సర్వీస్ ట్యాక్స్ ఎగవేతకు సంబంధించి లేక షల్ కంపెనీల ద్వారా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ట్రై చేశారు అనే ఆరోపణలకు సంబంధించి జరిగిన విచారణ అది కీలకం కాబట్టి తొమ్మిదవ తేదీన ఏపీసీఐడి వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారు ఈ డాక్యుమెంట్లకు సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తారు అనేది చాలా కీలకం అండి